నీట్లో ర్యాంకు లక్ష దాటినా సీటు పక్క. రాష్ట్రం నుంచి ఈసారి 35148 మంది స్టూడెంట్స్ నీట్లో క్వాలిఫై అయ్యారు. ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య పెరగడంతో ఆల్ ఇండియా ర్యాంకు లక్ష దాటినా సీటు వస్తుందని అంచనా వేస్తా ఉన్నారట. ఇక నేడే నిమజ్జనం బాలాపూర్ నుంచి హుస్సేన్ సాగర్ వరకు శోభయాత్ర 21 కిలోమీటర్ల పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు. 25,000 మంది పోలీసులు సీసీ కెమెరాలతో నిఘా. మధ్యాహ్నం 2 గంటలలోపే బడా గణేష్ నిమజ్జనం. హైదరాబాద్లో గణపతి నిమజ్జనానికి పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు. శుక్రవారం బాలాపూర్ నుంచి హుస్సేన్ సాగర్ వరకు 21 కిలోమీటర్ల మేర శోభయాత్ర సాగనుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 25,000 మంది పోలీసులు సీసీ కెమెరాలతో నిఘా ఉంచారు. బాలాపూర్ గణనాథునికి ఉదయం 5 గంటలకు చివరి పూజలు చేసి ఊరేగిస్తారు. ఉదయం 10 గంటలకు లడ్డూ వేలం ఉంటుంది. హనుమాన్ టెంపుల్లో ప్రత్యేక పూజల తర్వాత శోభయాత్ర మొదలవుతుంది. చాంద్రాయణ గుట్ట వద్ద సిటీ కమిషనరేట్ లిమిట్స్లో ఇక ఇది కదులుతుంది. అక్కడి నుంచి హుస్సేన్ సాగర్ వరకు 18 కిలోమీటర్ల యాత్ర కొనసాగుతూ ఉంది. అయితే బాలాపూర్ ఎప్పుడైనా బాలాపూర్ టు ఈ హుస్సేన్ సాగర్ భారీ శోభయాత్ర జరుగుతుంది. బాలాపూర్కు సంబంధించినటువంటిది ఒక ప్రత్యేకత, లడ్డూ ప్రత్యేకత, లడ్డూ వేలం పాట. ఎప్పుడైనా బాలాపూర్ లడ్డూ చాలా లక్షల్లో వేలం పాటలో పలుకుతుంది. ఆ బాలాపూర్ లడ్డు కొనుక్కున్నటువంటి వాళ్లకు శుభాలు కలిగినాయి, తర్వాత ఇంకేమో కలిగినాయి, ఆస్తులు వచ్చినాయి, ఐశ్వర్యాలు వచ్చినాయి. ఆ లడ్డూని తీసుకుపోయి ఇట్లా చేనులలో తలిగితే పంటలు వేరే మంచిగా అయినాయి అని ఇట్లా రకరకాల కథనాలు చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా బాలాపూర్ కాడ జరిగేటువంటి లడ్డు వేలం పాట ఇవి ఇవాళ మీడియా కెమెరాలన్నీ అన్నీ ఉంటాయి దాదాపుగా. ఎందుకంటే ఏక్ బార్, దో బార్, తీన్ బార్ అంటుంది. సరే, అది లడ్డు కొనుక్కునే వాళ్ళ ఇష్టం, అమ్మేవాళ్ళ ఇష్టం. కానీ కాకపోతే ఏంటంటే బాలాపూర్ అనేది ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవడానికి కారణం, ఒకే ఒక్క కారణం, లడ్డు ప్రత్యేకతనే. అంతకు మిక్కిలి ఏం లేదు. ఇక అయితే రియల్ ఎస్టేట్ కూడా ఒక కారణం అనుకో. రియల్ ఎస్టేట్ ఒక కారణం, లడ్డు కూడా ఒక కారణం. అయితే ఇంకో విషయం ఏంటంటే బాలాపూర్లో చాలామంది అంటే కాస్త భక్తి శ్రద్ధలతోటి డీజేలు బీజేలు పెట్టకుండా ఆ భజన కీర్తనలతోటి ఇట్ చేసుకుంటూ పోతూ ఉంటారు. అయితే బాలాపూర్ లడ్డు కొనడానికి ఈసారి కొన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా ప్రయత్నం చేశారు. అయితే అది లిమిటెడ్గా ముందు రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు మాత్రమే వేలం పాటలో పాల్గొనాలనేటువంటి మాట చెప్పడంతో అది కొంత వెనక్కి పోయింది. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బాలాపూర్ లడ్డును ఈసారి కైవసం చేసుకోవాలి. ఈసారి మునుగోడు ప్రజలకు విజయంగా ఏది బాలాపూర్ గణపతి ఆశీస్సులు పొందాలనేటువంటి ప్రయత్నం చేసిండు. కానీ అక్కడ లడ్డు వేలం పాటలో పాల్గొనేటువంటి అవకాశం లేదనేటువంటి మాట వినిపిస్తూ ఉంది. అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు.